గత 9 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దోచుకున్న డబ్బుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చూస్తుందని ప్రభుత్వ వెంలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ ప్రతిభ మల్టీప్లెక్స్ లో దొరికిన 6 కోట్ల 67 లక్షల డబ్బు ఎవరివని ప్రశ్నించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందుకే విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ లో ఆర్టీసీ స్థలంను లీజుకు తీసుకుని ప్రతిభ మల్టీప్లెక్స్ కట్టారని అవి ఎవరివో అందరికీ తెలుసన్నారు. మల్టీప్లెక్స్ లోని సెల్లర్ లో ఆయిల్ కాటన్ డబ్బాలో డబ్బులను ప్యాక్ చేశారని, కాళేశ్వరంలో దోచుకున్న డబ్బుతో గెలవాలని చూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును కామధేనుగా మార్చుకున్నారని మండిపడ్డారు. సభ్యులు ఇంకా రాలే, కానీ అప్పుడే ఎన్నికల్లో డబ్బులను పంపిణీ చేసి గెలవాలని చెప్పని గత పార్లమెంట్ సభ్యుడు, మాజీ ప్రణాళిక సంఘం బోర్డుకు సంబంధించిన మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నటువంటి మరి వినోద్ కుమార్ గారికి సంబంధించిన డబ్బు ప్రతిమ మల్టీప్లెక్స్లో రాత్రి 1:30 6 కోట్ల 67 లక్షల 33 వేల 50 రూపాయలు దొరికినటువంటి సందర్భాన్ని ప్రజలందరికీ కూడా చెబుతూ, అంటే రాబో పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు ద్వారా గెలవాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుందని నాకు నిదర్శనంగా ఈ ప్రతిమ మల్టీప్లెక్స్ ఎవరో మీ అందరికి తెలుసు. ఆర్టీసీ స్థలంలో లీజుకు తీసుకొని ప్రతిమ మల్టీప్లెక్స్ కానీ హోటల్ కానీ ఈరోజు లోకల్ కూడైకొస్తుంది. ప్రతిమ ఎవరి చేతిలో ఉంది? ప్రతిమ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఎవరి చేతిలో ఉంది? ఆ డబ్బు రేపు ఎన్నికల్లో ఎవరి కోసం ఖర్చు పెట్టడానికి కోసం డబ్బు ద్వారా తీసుకొచ్చి పెట్టారనేది ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ప్రజలకు మీరు సమానం చెప్పని కోరుతున్నాను. కేసీఆర్ గారికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ గారికి ఈ డబ్బును వెచ్చించి ఎన్నికల్లో గెలిపించని చూస్తున్నటువంటి వారి మంది మాగతులకు ఇప్పుడు ప్రజలకు ఏం సమానం చెప్తారని మేము అనుకుంటున్నాం.